వారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందులు ఎంతోమంది డెప్యుటేషన్ మీద తీసుకోవడం జరిగింది. అంతకుముందు బ్రహ్మోత్సవాలు చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా డెప్యుటేషన్ మీద వచ్చి మిగతా జిల్లాల నుంచి కూడా పోలీస్ డెప్యుటేషన్ మీద తీసుకొని వారందరూ కూడా డే నైట్ కష్టపడి పనిచేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎంతోమంది అసలు గత ఇప్పుడు నాకు స్వామివారు ఇచ్చేటువంటి 4 బ్రహ్మోత్సవ అవకాశమైన గత 3 బ్రహ్మోత్సవాలతో మనం పోల్చుకుంటే ఎంతోమంది ఎక్కువ భక్తులు ఈసారి తిరుమలకి రావడం జరిగింది. భక్తులు అందరూ కూడా ఎంత రద్దీ అయినా స్వామివారి సర్వదర్శనానికి ఎంత సమయం పడినా బాగా సమయం పాటించి పెరటాసి మాసం కావడం, దసరా సెలవుతో కలిసి రావడం, ఈ 9 రోజులు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండింది. గత సంవత్సరంతో మనం పోల్చుకుంటే గత సంవత్సరం 8 రోజుల్లో 590,584 మంది భక్తులు మూలవరల దర్శనం చేసిన ఈసారి 707,737 మంది, అంటే దాదాపు 20% మంది భక్తులు ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకున్నారు. తల నీలా సమర్పణ 217,313 లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 323,888, అంటే 50% ఇంక్రీజ్. లాస్ట్ ఇయర్ 24,01,618 అయితే ఈసారి 34,01,384, అంటే దాదాపు 10 లక్షల లడ్లు ఈ 8 రోజులు మనం ఎక్కువ సేల్ చేయడం జరిగింది. కళా బృందాలు ఏదైతే 18 రాష్ట్రాల నుంచి ఈసారి మనం ఆహ్వానించాం, ఆ కళా బృందాలు ఇచ్చేటువంటి ప్రదర్శనలు ఇవన్నీ కూడా దాని మీద అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓవరాల్ మనం చూస్తే 357 కల్చరల్ ట్రూప్స్, అంటే ఇవి అంటే ఈ రాష్ట్రాలు కాకుండా మామూలుగా మనం HDPP ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి కళా బృందాలు, ఇటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఉన్నటువంటి బృందాలు ఇవంతా కలుపుకుంటే 357 కల్చరల్ ట్రూప్స్ ఈ 9 రోజుల పాటు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాయంత్రం వాహన సేవలు 9 గంటల బదులు 8 గంటలు ప్రారంభిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ మనం 7:30 బదులు గరుడ సేవ 7 గంటలు ప్రారంభించాం. అయితే దీంట్లో టైమింగ్స్ ఇంకా రేషనలైజ్ చేస్తే బాగుంటుంది అనేది సలహాలు అందరూ ఇస్తున్నారు, భక్తులు కూడా ఇస్తున్నారు. అంటే సాయంత్రం వాహన సేవ కొంచెం అడ్వాన్స్ చేసేయాలి, అదేవిధంగా మార్నింగ్ కూడా కొద్దిగా అర్లీగా మొదలుపెట్టినా కొంచెం ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది తగ్గుతుంది అనే సలహా ఇచ్చారు. అయితే ఇవి కొంచెం రిలీజియస్ పరంగా ఆలోచించాల్సిన అంశాలు, అంటే స్వామివారికి చేసుకోవాల్సిన మిగతా కైంకర్యాలు సరైన సమయంలో పూర్తి చేయగలగాల హడావుడి లేకుండా. కాబట్టి ఈ సలహాలు వచ్చాయి వాస్తవం, అయితే ఈ సలహాలు ఇప్పుడు మేము ఆ రిలీజియస్ స్టాఫ్ ముందు పెట్టదలుచుకున్నాం. పెట్టేసి ఇంకా వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే ఎస్ దీంట్లో ఇంకా టైమింగ్ మార్పు చేసి ఉండే అవకాశం అయితే, అంటే అవసరమైతే ఉంది, రిలీజియస్ పరంగా అది ఒప్పుకుంటారా లేదా కుదురుతుందా లేదా ఆ ఫిజిబిలిటీ మనం చూసుకోవాలి. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అయితే ఇప్పుడు నుంచి అది రిలీజియస్ స్టాఫ్కి ఆ ఫీడ్బ్యాక్ కమ్యూనికేట్ చేసి ఒక 1-2 నెలల్లో ఇటువంటి తేల్చుకుంటే బెటరు. కుదరదు ఒకవేళ అడ్వాన్స్ చేసే అవకాశం ఉంటే అడ్వాన్స్ చేసేసి ఇప్పుడే దాన్ని క్లోజ్ ఇష్యూ క్లోజ్ చేయడం మంచిది, ఒకవేళ చేయలేకపోతే కూడా భక్తులకి తెలియజేయడం మంచిది. సో మనం నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో ఈ ఇష్యూ మీద ఒక ఫైనల్ డిసిజన్ తీసుకుందాం ప్లాన్ చేస్తున్నాం. అంటే సీఎం గారు అయితే ఆ రోజు వచ్చారు, బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాటును అప్రిషియేట్ చేశారు. అంటే పబ్లిక్లో స్టేట్మెంట్ సీఎం గారు మామూలుగానే మీడియా ఇంటరాక్ట్ కాలేదు, మీడియా ఇంటరాక్ట్ అయ్యి ఉంటే బహుశా అది డైరెక్ట్గా మీకు అదే చెప్పేది. సో డైరెక్ట్గా సీఎం గారు మీడియా ఇంటరాక్ట్ కాలేదు, బట్ అదర్వైజ్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్. సీఎం గారే కాకుండా ఇంకా గవర్నర్ గారు కూడా వచ్చారు, అదేవిధంగా ఇప్పుడు చీఫ్ గారు వచ్చి వెళ్ళారు, అందరూ ఎవరైతే విఐపీలు వచ్చారు దేవాలయానికి అందరూ కూడా ఏర్పాటు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని సందర్భం.